హుజూరాబాద్ బైపోల్లో 61 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 1న నామినేషన్లు ప్రారంభమై 8న ముగిశాయి. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 92 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన, 13న విత్డ్రాకు అవకాశం ఉంది. ఆ తర్వాత బరిలో ఎంతమంది ఉంటారనేది స్పష్టత రానుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్లు నిన్నటితో ముగిశాయి. ఈ నియోజకవర్గం నుండి 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 8న చివరి తేదీన భారీగా నామినేషన్లు దాఖలు కావడం విశేషం. 7 వరకు 24 నామినేషన్లు దాఖలు కాగా 8న ఒకే రోజు 94 చేరుకుంది. కాగా ఇందులో ఎన్ని నామినేషన్లు కొట్టుకుపోతాయనేది 11న తేలనుండగా, ఎంతమంది విత్డ్రా అవుతారనేది 13న తేలనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ తొలిరోజు చివరి రోజు నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల సతీమణి జమున, కాంగ్రెస్ నుండి బలమూరి వెంకట్, ఒంటెల లింగారెడ్డి, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి మన్సూర్ అలీ, పలు పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎక్కువ మంది అభ్యర్థులు ఉపసంహరించుకోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల తొలిపర్వం ముగియడంతో ప్రచారంపై దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇక నుండి మరింత ఉధృతం చేరున్నారు.